కాబట్టి మిగతా వాళ్ళందరూ చేయండి. లేదు దేవస్థానం టు నేషనల్ టు దేవస్థానం అంటే దారిలో రాళ్ళు వేస్తే మాకు సంబంధం లేదు, లేదంటే విజయవాడలో మీరు సబ్ పెడుతున్నారు, మా వాళ్ళు పోటీ సబ్ పెడితే మా వాళ్ళు పోకిరి వాళ్ళు రాళ్ళు వేస్తే మీ పరిస్థితి ఏంటని బెదిరించడము, ప్రతి దాంట్లో కూడా ఇదే పరిస్థితి. సబ్జీ గారు, హలో, సబ్జీ గారు విన్నారా, మాట్లాడండి. అదేనండి, ఇప్పుడు ప్రతి ఇష్యూ కూడా ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలం పాటు తీసుకునే ఇష్యూస్ అన్ని కూడా వివాదాస్పదంగా మారిపోతున్నాయి. అది మీకు జాగ్రత్తగా గమనించండి, ఉద్యోగుల విషయంలో 2.5 సంవత్సరాలు ఉద్యోగ సంఘాలు నాయకులు ఉపాధ్యాయులు ఉద్యోగులు చాలా ఉపయోగపెట్టారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో 2 ఏళ్ల కాలం పాటు కోవిడ్ కారణంగా ప్రధానికం ఇబ్బంది పడతా ఉన్నారు, మనం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి సహకరించారు. ఇంత సంపూర్ణంగా ప్రభుత్వానికి ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకులు సహకరించడం ఇదే మొదటిసారి. దీన్ని అలుసుగా తేలిగ్గా తీసుకున్నారు. ఇక ఏళ్ళ పని అయిపోయింది, వీళ్ళు ఏమి చేయలేరు, ఏళ్ళు మనం ఏం చేసినా ఏం చెప్పినా పడి ఉంటారు అనేటువంటి ఒక బూజ్వా భూస్వామ్య దృక్పథంతో పాలేరుని ఒక భూస్వామ్య ఎలాగా వ్యవహారం చేస్తాడో ఆ రకంగా ఈ సంఘాలని సంఘాల నాయకులను చూశారు. మీరు చూడండి, 12 సార్లు పిలిచి ఏ ఒక్క సమస్య ఒకటి, మీరు 71 సమస్యలు ముందు పెట్టారండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాయకులు, అందులో ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. పిఆర్సీకి సంబంధించి వెళ్ళినటువంటి నాయకులు 13 సంఘాల నాయకులు పెట్టినటువంటి ఒక్క అంశాన్ని కూడా పరిగణలో తీసుకోలేదు, అసలు ఎప్పుడు జరగలేదు. పైకి చూసే వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే పదే పదే పిలుస్తున్నారు చర్చలకి, కూర్చోబెడుతున్నారు, మాట్లాడుతున్నారు, ఏదో జరిగిపోతుంది లోపల అని అనుకుంటున్నారు ప్రజలు. ఏమీ జరగట్లేదు, మన వాళ్ళు చెప్పింది ఏది అమలు కావట్లేదు. అక్కడ మనకి నాయకత్వానికి ఇలువ లేకుండా చేసేసింది ఈ ప్రభుత్వం అనేది సామాన్య ఉపాధ్యాయుడికి సామాన్య ఉద్యోగికి పెన్షనర్స్ కి బాగా అర్థమైపోయింది. అర్థమైపోయి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి మనం, మా గౌరవం మాకు ఇవ్వాలి అనేటువంటి దృష్టితోటే వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు విజయవాడ చేరుకుని ఆ సభను సక్సెస్ చేస్తే ప్రజల్ని నుంచి దూరం చేయాలి ఉద్యోగులని ప్రచారం చేస్తా ఉన్నారు. దాదాపు 12 పేజీల నోట్ తయారు చేసి మొత్తం కార్యకర్తలందరికీ పంపించి ప్రచార వాలంటీర్లకి పంపించి ప్రచారం చేయించారు. నేను ఒకటే చెప్తున్నాను మీ ద్వారా చెప్పదలుచుకున్నది, నేను ఒక ఉద్యోగిని, నా కుటుంబంలో నా బంధువులు స్నేహితులు దరిదాపు 200 మంది ఉంది. అలాగే వీళ్ళెవరో కూడా నన్ను ఏలిపెట్టి చూపించి విమర్శించే పరిస్థితి అయితే లేదు. అక్కడ దాకా ఎందుకండి, నిన్నటికి నిన్న విజయవాడ ప్రజలు ఎలా హక్కును చేర్చుకున్నారు, నిన్న వచ్చినటువంటి 100,000 మందికి మంచినీళ్ళు ఇవ్వడం కానీ మజ్జిగ ఇవ్వడం కానీ అలాగే బంధువులు స్నేహితులు భోజనాలు పెట్టడం కానీ ఇవన్నీ చూస్తే అసలు ప్రజల నుంచి ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని ఏరు చేయడం అసాధ్యం. అలా ఏరు చేయాలనుకునేటువంటి ప్రభుత్వాలకి సొంగభంగం కావడం తప్ప రెండోది ఏం జరగదు. 1986లో మీకు బాగా గుర్తుండి ఉంటుంది, ఆ రోజు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చాలా నిరంకుశంగా సమ్మెకి వెళ్ళినటువంటి ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని ప్రజల నుంచి వేరు చేసే విధంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ప్రజలేమి దాన్ని పరిగణలోకి తీసుకోకపోగా ప్రజల్ని సహకరించారు. సమ్మె అనంతరం ఆయన సమస్యలు పరిష్కారం చేశారు రామారావు గారు, కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో స్పష్టంగా మీరు చూశారు. అంత ప్రజాదరణ కలిగినటువంటి మహానాయకుడే తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి జయలలిత తమిళనాడులో 176,000 మంది ఉద్యోగుల్ని అస్మా చట్టం ప్రయోగించి ఉద్యోగాలని తొలగించింది. ఆ తర్వాత వాళ్ళు ఫైట్ అవుట్ చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తిరిగి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వెంటనే జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా జయలలిత పార్టీకి రాలా, తర్వాత ఎన్నికల్లో అసెంబ్లీలో ఆవిడ ఓడిపోయింది. కాబట్టి ప్రజలు ఉద్యోగులు చుట్టూ పెనవేసుకునే ఉంటారు తప్ప ఉద్యోగులు కూడా ప్రజల చుట్టూ పెనవేసుకుని ఉంటారు, అంతే తప్ప ఉద్యోగుల నుంచి ప్రజలను వేరు చేయడం సాధ్యం కాదు, ప్రజల నుంచి ఉద్యోగులను వేరు చేయడం కూడా అసలు సాధ్యం కాదు. ఎందుకంటే ఉద్యోగులు ఉన్నదే ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు సర్వీసులు అందించడానికి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడానికి. ఆ విషయం ఉద్యోగులందరికీ ప్రజలందరికీ తెలుసు. మీరు ఇందాక నాగభూషణం గారు చెప్పారు ఒక మాట ఏమనంటే, ఇందులో వాళ్ళ సోషల్ మీడియాలో చేసిన ప్రచారం చూస్తే ఉద్యోగులందరూ లంచగొండులని పనిచేయరని దొంగలని ఇలాగా ప్రచారం చేశారు. ఎక్కడైనా ఉంటే ఒక 1% ఉంటే ఉండొచ్చేమో తప్ప 99% సామాన్యులు వాళ్ళు సర్వీస్కి అంకితమై పనిచేసేటువంటి వాళ్ళు, ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి వాళ్ళు. కాబట్టే వాళ్ళు చేసిన ట్రోలింగ్లన్నీ కూడా తిప్పికొట్టారు. ఇప్పుడు వాళ్ళే నాలుగు ఖర్చుకున్నటువంటి పరిస్థితి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక ZPDC గారు 5 నిమిషాలు లేటుగా టీచర్ వస్తే స్కూల్కి వెళ్ళి తాళం వేస్తే ఆవిడ రోడ్డు మీద నిలబడాల్సింది మహిళా టీచర్. ఆ మరుసటి రోజున
ఆ మళ్ళీ వెళ్ళి ఆయన క్షమాపణలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అని అంటే ఏంటి, ఆ పార్టీ పెద్దల వైపు నుంచో లేదంటే అందులో కాస్తంత ప్రజల కోణంలో ఆలోచించేటువంటి, ఉద్యోగుల కోణంలో ఆలోచించేటువంటి పెద్దలు చెప్పడంతో ఆయన క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత నుంచి ఆ దాడి తగ్గింది. మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎన్నో, ఇప్పుడు ఉపాధ్యాయులే తీసుకుంటే ఇవాళ దరిదాపు 11,500 పాఠశాలలు ఎలిమెంటరీ స్కూళ్ళు సింగిల్ టీచర్ తో పనిచేస్తున్నాయి. 5 క్లాసులు ఒక 18 సబ్జెక్టులు ఒక టీచర్ చెప్పాల్సిన పరిస్థితి 11,500 స్కూళ్ళల్లో ఉంది. మరో 10,000 స్కూళ్ళల్లో ఇద్దరు టీచర్లతో నడుస్తా ఉన్నాయి. బహుశా సాబ్జీ గారు మీరు అన్నట్టుగా ప్రధాన ఉపాధ్యాయులు లేట్ గా వచ్చిందని జడ్పీటీసి తాళం వేస్తే డెఫినెట్ గా మీరు ఇందాక అన్నారే ప్రజలు ఉద్యోగులను వేరు చేయాలి, ప్రజలే తిరగబడి ఉంటారు డెఫినెట్ గా అక్కడ. ఎందుకంటే ఒకవేళ అట్లా తాళం వేయాల్సి వస్తే ఒక ఎమ్మెల్యే గారు మా ఊరు రాలేదు ఓట్ల కోసం వచ్చి ఇంతవరకు అన్నప్పుడు మరి ఏం తాళం వేయాలి? ముఖ్యమంత్రి గారు ఇంతవరకు మా నియోజకవర్గానికి రాలేదన్నప్పుడు ఎవరికి తాళం వేయాలి? ముఖ్యమంత్రి గారు సచివాలయాలకు రాకుండా ఆయన సీఎం అంతా కూడా తాడేపల్లిలో ఆయన నివాసం దగ్గర నుంచి నడుపుతూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి గారిని సచివాలయంలో 8 జూన్ 2019 నాడు చూశాను. తర్వాత మధ్యలో ఒక 5-6 సార్లు వెళ్ళినప్పుడు చూసాం. అసెంబ్లీకి రావడం తప్ప సచివాలయానికి వచ్చే పరిస్థితి ఉందండి? మంత్రులు వస్తున్నారండి, ఐఏఎస్లు వస్తున్నారా? మీరు ఒకరోజు మీ కెమెరామెన్ని మీ రిపోర్టర్ని పంపించి 5 బ్లాకుల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్